హాయ్ అండి, అందరికి నమస్కారం. గ్రాండ్మాస్ కిచెన్ డైరీలో నేను మీ గౌత్మిని తక్కువ టైంలో తక్కువ ఆయిల్తో మంచి మసాలా వేసుకుని మటన్ కీమా కబాబ్స్ కీమా ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ఇందులో నాన్ వెజ్ వెజ్ కర్రీస్ అన్నిట్లోనూ వాడే మసాలా ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపించేస్తాను. ఇంకా లేట్ చేయకుండా కిచెన్లోకి వెళ్ళిపోదాం, పదండి. ఈ కీమా ఫ్రై కబాబ్స్ రెండు కూడా క్లీనింగ్, కటింగ్, కుకింగ్ అంతా కూడా 1 అవర్ లోపే అయిపోతుందండి. ముందు మసాలా తయారు చేసుకుందాము. ఈ మసాలా కోసం ఇక్కడ నేను చూపించిన ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, గసగసాలు, మిరియాలు, యాలకులు ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొద్దిగా వాటర్ వేసుకుని పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా పేస్ట్ అనేది రెడీ చేసుకోండి. అప్పుడు మనకు రోట్లో రుబ్బినట్లు అనిపిస్తుంది టేస్ట్ అనేది. ఈ మసాలా పేస్ట్ అనేది ఈ కర్రీలోనే కాదండి, నాన్ వెజ్ కర్రీస్లో అలాగే వెజ్ కర్రీస్లో కూడా వేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కుర్మాల్లో వాటిల్లో నేను చాలా కర్రీస్ చేస్తాను, ఆ కర్రీస్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దామండి. ఈ కీమా ఫ్రై కబాబ్స్ తయారు చేసుకోవడానికి ముందుగా మనం కీమాను ఉడికించుకోవాలి. దానికోసం ఇలా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలి. ప్రెషర్ కుక్కర్ అయితే మనకి టైం సేవ్ అవుతుందండి. ప్రెషర్ కుక్కర్లో చేసిన రెసిపీస్ టేస్టీగా ఉండమంటారు కానీ టేస్ట్గానే ఉంటాయండి, మనకి టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ మటన్ తీసుకున్నానండి. బాగా క్లీన్ చేసుకుని వాటర్ అంతా కూడా వడకట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో బంగాళదుంపలు కూడా వేసుకుంటున్నానండి. పైన చెక్కు తీసేసి ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఈ బంగాళదుంపలు అనేవి కబాబ్స్ కోసం తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం ఫ్రై చేసేటప్పుడు అలాగే కబాబ్స్ చేసేటప్పుడు మళ్ళీ సాల్ట్ వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు జస్ట్ ఉడికించడానికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 100 ml దాకా వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దండి, 100 ml అయితే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేసుకుని లో ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. అలా అయితే మటన్ కీమా అనేది చక్కగా ఉడుకుతుంది, మనకి ఫ్రై చేసుకోవడానికి కబాబ్స్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్రెషర్ అంతా పోయేదాకా వెయిట్ చేద్దాము. ఇక్కడ ప్రెషర్ పోయిందండి, మూత తీసి చూద్దాము. చక్కగా కీమా అనేది ఉడికిపోయింది. ఇప్పుడు వాటర్ లేకుండా కొద్దిగా కీమాను తీసి పక్కన పెట్టుకుందాము కబాబ్స్ చేయడం కోసం. అలాగే ఆలును కూడా సపరేట్ చేసేసుకుందామండి. ఆ తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఈ వాటర్తో సహానే మనం కీమా ఫ్రై కోసం వాడతాము. వాటర్ ఏం పడేయక్కర్లేదు, అయినా కూడా ఫ్రై అనేది పొడిపొడిలాడుతూ వస్తుంది. ముందుగా ఫ్రై తయారు చేసుకుందాము. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ వేరుశనగ నూనె వాడుతున్నానండి. ఇలా నాన్ వెజ్ రెసిపీస్కి వేరుశనగ నూనె అయితే బాగుంటుంది, నీచు వాసన లేకుండా టేస్టీగా ఉంటాయి కర్రీస్. ఇప్పుడు ఇందులో 1 మీడియం సైజ్ ఆనియన్ అయితే సరిపోతుందండి, సన్నగా కట్ చేసుకుని ఇందులో వేసేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఫ్రై కదా. అలాగే 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుని ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించేసుకోండి. ఉల్లిపాయలు చక్కగా వేగుతాయి. ఇక్కడ ఉల్లిపాయలు అనేవి వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో మనం మటన్ కీమా వేసేసుకుందాము. వాటర్తో సహా వేసేసుకుందామండి, వాటర్ ఏం పడేయక్కర్లేదు. ఈ వాటర్లో కుక్ అయితేనే కీమా అనేది బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుని ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోండి. వాటర్ అంతా కూడా దగ్గరకు వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయింది కదా. 10 మినిట్స్ టైం అనేది పడుతుందండి మొత్తం వాటర్ అంతా కూడా ఇంకిపోవడానికి. చూడండి, ఇక్కడ వాటర్ అనేది మొత్తం ఇంకిపోయింది. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న మసాలా పేస్ట్ అనేది 1/2 స్పూన్లు వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అనేది కర్రీకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు వేసాం కాబట్టి చూసి వేసుకోవాలండి. అలాగే మీ రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటాయి కదా. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని పచ్చి వాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని 5 నిమిషాల సేపు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది. చూడండి, ఇక్కడ ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది, ఫ్రై రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఫైనల్గా 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుందాము. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుని 1-2 నిమిషాలు చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గరం మసాలా వేసుకున్నాక ఎక్కువసేపు ఉంచక్కర్లేదండి. కీమా ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు కబాబ్స్ తయారు చేసుకుందాము. 1 మిక్సీ జార్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో బ్రెడ్ వేసుకోవాలి, బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసుకోవడానికి. మీ దగ్గర ఉంటే అవి వాడుకోండి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోంచి కొద్దిగా తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. కబాబ్స్ని డిప్ చేసుకోవడానికి వాడతాము. మిగతా సగం అనేది మనం బైండింగ్కి వాడతాము. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టిన అల్లం వెల్లుల్లి వేసుకోవాలి.
అలాగే పచ్చిమిర్చి ముక్కలు. మీ రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా. సాల్ట్ అనేది చెక్ చేసుకుని వేసుకోండి, ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేసాం కాబట్టి. అలాగే గరం మసాలా కూడా వేసుకోవాలి, మనం ఉడికించి పెట్టుకున్న ఆలు అలాగే కీమా కూడా వేసేసుకోవాలి. వాటర్ లేకుండా వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము. జస్ట్ అలా ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి, ఎక్కువసేపు తిప్పకూడదు, పేస్ట్ లాగా అయిపోతుంది. ఇలా ఉంటే సరిపోతుంది, చూసారు కదా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. మనకు తినేటప్పుడు అక్కడక్కడ తగిలితే బాగుంటాయి కదా. ఇవి కూడా మిక్సీ వేసుకుంటే పేస్ట్ అనేది లూజ్గా అయిపోతుందండి. ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఇలా కబాబ్ షేప్లో చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి. నేను ఇక్కడ రౌండ్గా అలాగే ఒవెల్ షేప్లోనూ చేస్తున్నాను. ఇలా మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. ఆ తర్వాత బైండింగ్ కోసం ఒక బౌల్ తీసుకుని ఇందులో ఎగ్ వేసుకోవాలి. పైన లేయర్ అనేది ఎగ్, ఆ పైన బ్రెడ్ క్రమ్స్ అనేవి వచ్చి బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో చిట్కెడ్ సాల్ట్ అలాగే చిట్కెడ్ కారం కూడా వేసుకోవాలి. ఈ ఎగ్ అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే బ్రెడ్ క్రమ్స్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ కబాబ్స్ని ఈ ఎగ్లో ఫస్ట్ డిప్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని బ్రెడ్ క్రమ్స్ అన్ని కూడా ఈ కబాబ్స్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి, పైన క్రిస్పీగా ఉండటం కోసం. ఇలా కబాబ్స్ అన్నిటికీ కూడా ఫస్ట్ ఎగ్లో డిప్ చేసుకోవాలి, ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసేసుకోవాలి. మీ దగ్గర బ్రెడ్ క్రమ్స్ లేనట్లయితే మనం ఓట్స్ కూడా తీసుకోవచ్చండి, లేదంటే కార్న్ఫ్లెక్స్ తీసుకోవచ్చు, లేదంటే మన బొంబాయి రవ్వ ఉంటుంది కదా అది కూడా యూస్ చేసుకోవచ్చండి. ఏది అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. పైన లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా వస్తుంది, లోపల అనేది చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. ఇలా అన్నీ రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. మనం దోశ వేసుకునే ఒక ప్యాన్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు ఆయిల్ వేసుకోవాలి. నేను దీనికి కూడా వేరుశనగ నూనె వాడుతున్నానండి. ఆయిల్ వేడెక్కాక మనం తయారు చేసుకున్న కబాబ్స్ అనేవి ఇందులో పెట్టేసుకోవాలి. వీటిని రెండు వైపులా రోస్ట్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. అప్పుడే పైన లేయర్ అనేది క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఆల్రెడీ ఉడికించాం కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇప్పుడు రెండవ వైపు టర్న్ చేసేసుకుందామండి. ఇలా కొద్దిగా కలర్ అనేది రావాలండి. కొంచెం బ్లాక్ షేడ్ వచ్చినట్లయితే మనకి తందూరి ఫ్లేవర్ అనేది వస్తుంది. అలాగని పూర్తిగా మాడకూడదు, ఇలా ఉంటే సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడ మనకి చక్కగా వేగిపోయాయి. మీరు వీటిని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి. హెల్దీగా కావాలనుకుంటే మాత్రం ఇలా తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు. చూసారు కదా, నేను వేసిన ఆయిల్ ఇంకా మిగిలిపోయింది. నాకు కీమా ఫ్రై చేయగా కబాబ్స్ అనేవి 15 దాకా అయ్యాయండి, వాటికి ఆయిల్ అనేది సరిపోయింది. హెల్దీగా కావాలనుకుంటే ఇలా తక్కువ ఆయిల్తో చేసుకోండి. నీచ్ వాసన ఏమి ఉండదండి, వెరసిన నూనె వాడాము. అలాగే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాం కాబట్టి నీచ్ వాసన అనేది ఏమీ ఉండదు. ఇలాగే అన్నీ రెడీ చేసేసుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్గా కీమా కబాబ్స్ కూడా రెడీ అయిపోయాయి. 1/4 కేజీ మటన్తో కీమా ఫ్రై, కీమా కబాబ్స్ కూడా రెడీ అయిపోయాయి. ఈ కబాబ్స్ అయితే 4 మెంబర్స్ దాకా వస్తాయండి. ఫ్రై అయితే ఇద్దరికైతే సరిపోతుంది. సైడ్ డిష్గా సాంబార్ కానీ ఏదైనా రసం కానీ పెట్టుకుంటే చక్కగా సరిపోతుంది. నాకు 1 అవర్లో అయిపోయాయండి, అది కూడా మటన్ కీమా కాబట్టి ఉడకడానికి టైం తీసుకుంది. చికెన్ కీమా అయితే ఇంకొక 15 మినిట్స్ తక్కువ టైంలోనే అయిపోతుంది. మటన్ ఉడకడానికి పెట్టేసుకుని ఆనియన్స్ కట్ చేసుకోవడం, మసాలా పేస్ట్ రెడీ చేసుకోవడం, అలాగే బ్రెడ్ పౌడర్ రెడీ చేసుకున్నట్లయితే మనకు టైం అనేది సేవ్ అయిపోతుంది. చూసారు కదా, కీమా ఫ్రై, కీమా కబాబ్స్. వీడియో నచ్చిందా? అయితే లేట్ ఎందుకు, వెంటనే లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మరో మంచి వీడియోతో మీకు మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది. అప్పటిదాకా బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.